నిర్మల్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు అలసత్వం విడనాడాలని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరుతూ నిర్మల్ కిన్వట్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోర్డ్ రెవెన్యూ డివిజన్ సాధనా సమితి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అస్తిత్వం ఆత్మగౌరవం అభివృద్ధి నినాదాలతో ఉద్యమాన్ని ప్రారంభించామని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే గ్రామాలలో అధికార పార్టీ నాయకులను ప్రజల్లో నిలబెడతామని హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అస్తిత్వం ఆత్మగౌరవం అభివృద్ధి అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాగిందో నేడు కూడా అదే ఉద్యమాన్ని బోత్ ప్రాంతంలో నూతన రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని తరలిపోయిన కార్యాలయాలన్నీ తిరిగి రావాలని మేము ఈ రోజు వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్రాష్ట్ర రహదారిపైన దాదాపు గంటపాటు రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకుల్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో అడగక ముందు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల, కామారెడ్డి, ములుగు జిల్లాలలో రెవెన్యూ డివిజన్లు విచ్చలవాడిగా 2-3 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. కానీ 18 మండలాలతో కొనసాగుతున్నటువంటి ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో బోత్ నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మేము ఇంతవరకు శాంతియుత ఆందోళన కార్యక్రమాలు చేస్తే మా మీద పోలీసులు ప్రయోగించడం నిజంగా హాస్యాస్పదం. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు సోయి తెచ్చుకొని ఎలక్షన్ల కంటే ముందే నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, అట్లా ఏర్పాటు చేయకపోతే గ్రామ ప్రాంతాలలో మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటామని రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరఫున